वरंगल काकतीय मेडिकल कॉलेज लो पीजी मोदटि संवत्सरं चदुवुतुन्न प्रीति सीनियर विद्यार्थी सैफ चेसिन रैगिंग भूतानिकि बलैपोयिंदनि पीडीएसयू राष्ट्र सहाय कार्यदर्शि एम अंकन्न पीडीएसयू जिला कार्यदर्शि ओ नागेंद्र बाबुलु आवेदन व्यक्तं चेशारु। कडप नगरंलोनि ऐटीए प्रांतंलो प्रीति मृति पट्ल कोवत्तुलतो निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంస్థల్లో సీనియర్లు చేస్తున్న ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వల్ల జూనియర్ విద్యార్థులు బలైపోతున్నారని, కళాశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ఉన్నా అవి నిష్ప్రయోజనంగానే ఉన్నాయని అన్నారు। మెడికల్ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా దారుణంగా జూనియర్ విద్యార్థులను వేధిస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నగర నాయకులు సుభాష్ని, సల్మా, వాసంతి, అనురాధ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రమైనటువంటి వరంగల్ మెడికల్ కాలేజీలో ప్రీతి అనే వైద్య విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। ఇలాంటి ర్యాగింగ్ భూతాన్ని ప్రోత్సహిస్తున్న తెలంగాణ సర్కార్ను బర్తరాఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। కేంద్ర ప్రభుత్వం ఎంతనే జోక్యం చేసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। సీనియర్స్ జూనియర్స్ ప్రేమ అభిమానాలతో లేకపోతే స్నేహంతో ఉండాలి, కనుక ఇట్లా ర్యాగింగ్ చేయడం సరైనది కాదని పిడిఎస్యుగా జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఇక్కడ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఏదైనా కానీ స్నేహభావంతో మెలిగి అందరూ కలిసిమెలిసి ఉన్నత చదువులు ఆకాంక్షించాలని పిడిఎస్యుగా డిమాండ్ చేస్తున్నాం। ర్యాగింగ్ భూతానికి కారకులైన అయినటువంటి ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించి అదేవిధంగా ఉరిదీయాలని పిడిఎస్యుగా విజ్ఞప్తి చేస్తున్నాం। తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ప్రీతి నాయక్ సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులో ర్యాగింగ్ వేధింపులో తాళలేక ఆత్మహత్య చేసుకొని తనకు తాను విషపు ఇంజెక్షన్ వేసుకొని 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది। ఈ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్ను అరికట్టడంలో తీవ్రంగా విఫలం చెందాయి। కళాశాలలో ర్యాగింగ్ కమిటీలు పేరుతోటి కానీ ఏమాత్రం కూడా అక్కడ ర్యాగింగ్ మీద అవగాహన కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలం చెందాయి। ఈ విద్యార్థిని మృతికి కారణమైనటువంటి సైబ్ను కఠినంగా శిక్షించాలని పిడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు పిడిఎస్యు ఆధ్వర్యంలో ప్రీతి నాయక్కు నివాళులర్పిస్తున్నాం, కావున తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ విద్యార్థిని మృతికి కారణమైనటువంటి సైబ్ను కఠినంగా శిక్షించాలని చెప్పి పిడిఎస్యుగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఓ నాగేంద్ర బాబు, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి, కడప। ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి।